ఈ కోవిడ్కి సంబంధించి చైనా ఆల్రెడీ తగ్గిపోయింది, మాకు ఇంకా ప్రాబ్లం ఏం లేదని చెప్తే ఇప్పుడు కొత్త కొత్త పరిస్థితులు అక్కడ తయారవుతున్నాయి, మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. చైనా ఏం చేసింది, తన దగ్గర పుట్టినటువంటి దాన్ని ప్రపంచానికి తెలియజేయలేదు ఇది ప్రాబ్లం అని, దాంట్లో వస్తే కనుక మీకు ఇబ్బంది పడతారని ఎవరికి తెలియజేయలేదు, చేయకుండా అది అసలు ఎవరికి మనిషి నుంచి మనిషికే వ్యాపించదని చెప్పింది. అది చెప్పిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచం మొత్తానికి చెప్పింది. దానికని వదిలేస్తే జనవరి 14 దాకా అదే మాట మీద ఉంది చైనా. జనవరి 14 కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదే చెప్పింది. ఆ తర్వాత ఇంకో 10 రోజుల తర్వాత లేదు, మనిషి నుంచి మనిషికి పాకుతుంది అన్నటువంటిది కన్ఫర్మ్ చేస్తే, ఈలోపుగా వుహాన్ నుంచి వెళ్ళిన వాళ్ళ, షాంఘై నుంచి వెళ్ళిన వాళ్ళ, చైనా నుండి వచ్చినటువంటి వాళ్ళు దేశమంతా ప్రపంచమంతా వెళ్ళారు, లేదా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలలో పనిచేసేటువంటి వాళ్ళు ఆఫీసులు అక్కడ ఉండటం వల్ల, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ కానీ వివిధ కార్యాలయాలు చైనాలో ఉండటం వల్ల అక్కడికి వెళ్ళారు, అక్కడ అన్ని రోజుల పాటు ఉండి వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. ఆ వుహాన్లో ఈ పరిస్థితి ఉంది కాబట్టి అంటూ వెళ్ళిపోమన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నామంటూ కూడా కొంతమంది వెనక్కి వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళ ద్వారానే ఇప్పుడు ప్రపంచమంతా ఇది డిస్ట్రిబ్యూట్ అయినటువంటి అంశం. ఇక్కడ తర్వాత మొత్తం మా దగ్గర ఒక్క పాజిటివ్ కూడా కేసు లేదు, మొన్ననే 3 రోజుల పాటు ఏ పాజిటివ్ కేసు లేదని చైనా ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా నిన్న మొన్న వరుసగా చూసుకుంటే 50 నుంచి 65 దాకా కేసులు వస్తున్నాయి. ఏది ఇప్పటిదాకా ఏం చేసింది, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఇతర దేశాలకు పంపించింది కదా, ఇప్పుడు చైనా వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి స్టక్ అయినటువంటి వాళ్ళు వెనక్కి వస్తా జబ్బులతో కలిసి వెనక్కి వస్తున్నారు. అంటే అప్పట్లో ఉన్నటువంటి వైరస్ వాళ్ళు ఇప్పుడు వచ్చిందా, లేదా తాము వెళ్ళినటువంటి దేశాలలో సోకినటువంటి వైరస్ని ఇక్కడికి తీసుకొస్తున్నారని తెలియదు. కానీ తాజాగా మళ్ళీ అట్లాగా దాదాపు 70 మందికి పైగా రోజుకి అక్కడికి చేరుతున్నటువంటి పరిస్థితి, పాజిటివ్ కేసులు కొత్తగా మళ్ళీ యాడ్ అవుతున్నాయి. మొన్ననే టోటల్ క్లోజ్ అంతా ఫ్రీ అనుకున్నటువంటి దశలో మళ్ళీ రోజుకి 60 నుంచి 70 కేసులు చైనాకు కూడా యాడ్ అవుతున్నాయి. అంటే తను వదిలేసినటువంటి జబ్బు మళ్ళీ తనను వెంటపడుతున్నటువంటి మేళ మళ్ళీ వుహాన్లో వీళ్ళందరినీ ఉంచేటువంటి ఏర్పాటు, అదే సందర్భంలో తమ అలవాటైనటువంటి సీరియస్ కాంటెక్స్ట్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.